ఏ క్లాస్ గా ఉంది ఆయనకి సంబంధించిన ఇంకా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఎవరు లేరు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే ఆయన చేసే పథకాలు గాని ఆయన చేసే పిల్లలకి గాని అభివృద్ధి పనులు మేము అక్కడ చేస్తున్నాం కదా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం కదా 2001లో పూర్తి అయిపోతుంది ఆ డ్యామ్ తగ్గిమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొలుచుకుంటే ఎంత తగ్గిందో అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది తెలుగుదేశం గవర్నమెంట్కి ఇప్పుడు మేమైతే తగ్గలేదు అది ఇంకా చెప్పాలి లోకల్ ఎలక్షన్ ఇప్పుడు జరగవు అక్కడ రమేష్ కుమార్ గారు ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు ఆయన పెట్టమంటున్నాడు ఇక్కడ కరోనా వలన మేము ఇప్పుడు పెట్టడానికి అవకాశం లేదని చెబుతున్నారు గవర్నమెంట్ అది ఇంకా గవర్నమెంట్ మా దగ్గర వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారే వెళ్తాడు నేను ఏదే విధంగానే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారే వెళ్తాడు బాగానే ఉంది ఏ విధంగా అన్ని విధాలుగా బాగానే ఉంది వాళ్ళకి అందట్లేదు వాళ్ళు అంటున్నారు అన్ని రోజులు బాగానే ఉంటుంది అన్నీ అమ్మఒడి కానీ ఇంకా సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి మొత్తానికి అందుతున్నాయి అందంది ఎవరికండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అందట్లే రేషన్ కార్డు అదో ఇదో ఏదో పరిపాలన బాగుంది అభివృద్ధి మొన్నటిదాకా కరోనా వచ్చింది ఇప్పుడేమో అభివృద్ధి జరుగుతున్నాయి జరగాల్సినవి జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు లోకల్ ఎలక్షన్ పెడితే దాన్ని బట్టి అప్పుడు మాట్లాడదాం ఓసీపీ వస్తుంది అధికార పక్షంలో ఉంది కాబట్టి బాగానే ఉందమ్మా అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ చేస్తున్నారు కదా అన్నీ చేస్తున్నారు అప్పుడు ఏం మరి ఎవరు చెప్తాం ఎలా చెప్తామమ్మా పథకాలు బాగానే ఉన్నాయి అది దానికి నేనేం చెప్తానమ్మా ఫంక్షన్ సాగం నా తెలవదు జగన్ గారు పర్వం పర్వాలేదు బాగుంది బాగున్నాయి బాగుంది మావారికి అందిని అందరితో నాకు తెలియదు కదా వేసా వచ్చినాయి అధికారం ఉండేవాళ్ళే గెలుస్తారుగా అధికారం ఉండేవాళ్ళే గెలుస్తారు కదా ఫస్ట్ సంవత్సరం పెంచినట్టు ఉన్నారు కదా పెంచుతారేమో త్వరలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి